ఇక తమ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ టీచర్ లేక కష్టాలు పడుతున్నామని విద్యార్థులు పాఠశాల ముందు బైఠాయించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం కన్మనూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 350 మంది విద్యార్థులు ఉండగా 8 మంది మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే పాఠశాలకు 14 మంది టీచర్లు అవసరం కాగా 2018 నుంచి ఇప్పటివరకు ఒక్క కొత్త టీచర్ కూడా నియమకం కాలేదు. ఈ ఏడాది ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసినా ఇంగ్లీష్ బోధించే టీచర్లు లేక తరగతి గదిలో ఖాళీగా కూర్చుంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. స్కూల్లో ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాలలో కనీస వసతులు కూడా సరిగ్గా లేవని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఇప్పటికైనా తమ పాఠశాలకు ఇంగ్లీష్ టీచర్తో పాటు ప్రధాన ఉపాధ్యాయుని నియమించాలని కోరుతున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ సార్ లేడు, ఫిజికల్ సైన్స్ సార్ లేడు, అలాగే డ్రాయింగ్ హెచ్ఎం ఒకటి ఖాళీ ఉంది. అందువలన మేము ఈ 10th క్లాస్లో ఉత్తమ మార్కులు తెచ్చుకోవాలనుకుంటే అందరూ ఫిల్అప్ కావాలని కోరుతున్నాము. ఇంత 2018 నుంచి ఇంతవరకు ఇంగ్లీష్ మీడియం ఏర్పడింది కానీ ఇంగ్లీష్ టీచర్ లేడు. ఒక ఫిజికల్ సైన్స్ పోస్ట్ ఖాళీ ఉంది, క్లీనర్లు లేరు, ఎక్కువ సమస్యలు ఉన్నాయి మా దగ్గర. కాబట్టి ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా మా దగ్గర పోస్టులు అన్నీ ఫిల్అప్ కావాలి, మేము ఉత్తమ మార్కులు తెచ్చుకుంటామని కోరుతున్నాము. ఇక్కడ 2018 నుంచి ఇంగ్లీష్ మీడియం అని స్కూల్ పేరు అయితే ఉంది కానీ ఇంగ్లీష్ సార్ అయితే మాకు లేడు ఇప్పటివరకు. మాకు ఇక్కడ అలాగే ఒక ఫిజికల్ సైన్స్ సారు, ఇంకా మరియు హెచ్ఎం మేడం పోస్టు, ఇంకొక డ్రాయింగ్ పోస్టు ఖాళీగానే ఉంది. ఇక్కడ మాకు వాళ్ళందరినీ మాకు మొత్తం పోస్టులు ఫిలప్ చేస్తే మేము తప్పకుండా ఇంగ్లీష్లో 10/10 ప్రతి సబ్జెక్టులో 10/10 తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. దయచేసి మాకు సార్ వాళ్ళని రికమెండ్ చేయండి ప్లీజ్. పేరుకే నేను ఇంగ్లీష్ మీడియం కానీ అసలు నాకు ఇంగ్లీష్ ఏమీ రాదు. నాకని కాదు, మా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క క్లాస్లో 350 మెంబర్స్లో ఒక్కరికి కూడా ఇంగ్లీష్ రాదు. ప్రతి సబ్జెక్ట్ ఉండేది మళ్ళీ ఇంగ్లీష్ అనే కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ చదవడానికి కూడా రావట్లేదు. ఇంతవరకు మా స్కూల్లో 9.5 అబౌవ్ ఉంటే ఎవరికి రాలేదు. బికాస్ కారణం ఏంటంటే ఇంగ్లీష్ లేకపోవడం వల్లనే మాకు 9.5 అబౌవ్ కూడా రావడం లేదు. అందుకని తొందరగా ప్రభుత్వం వాళ్ళు మా స్కూల్ని కొంచెం పట్టించుకొని మాకు ఇంగ్లీష్ ఉపాధ్యాయులని, ఇంకా మిగతా ఫిజికల్ సైన్స్, డ్రాయింగ్ టీచర్స్ వీళ్ళు కూడా పెండింగ్స్ ఉన్నారు, వీళ్ళ పోస్టులు కూడా భర్తీ చేయాలని కోరుతున్నాను. 2018 నుంచి ఇంగ్లీష్ టీచర్లు లేరు. కారణం ఏమిటంటే ఇంగ్లీష్ టీచర్లే కాకుండా ఫిజికల్ సైన్స్, హెడ్ మాస్టర్ కోర్సు, డ్రాయింగ్ కోర్సు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా కూడా ఇప్పటికీ మాకు ఇంగ్లీష్ కూడా రాదు. ఇంగ్లీష్లో గ్రామర్స్ ఏమో కూడా మాకు ఇప్పటికీ తెలియదు. అందరూ 10/10 మేము ఇంగ్లీష్ టీచర్గానే ఉంటే 10/10 చేసుకోనికే ప్రయత్నిస్తాము. ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మాకు ఇంగ్లీష్ టీచర్ కావాలి, హెడ్ మాస్టర్ టీచర్, ఫిజికల్ సైన్స్ ఇవి కానీ మాకు సక్రమంగా ఇచ్చి టీచర్ని సక్రమంగా ఇస్తే మేము 10/10 తెచ్చుకోనికే ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.